హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెకెం వీడియోస్ ఈరోజు వీడియోలో ముఖ్యమైన తేదీల గురించి ఇంపార్టెంట్ డేస్ గురించి మనం చెప్పుకోబోతున్నాం మరి చాలా పాటలు ఉన్నాయి ఇందులో కాబట్టి ఈ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ చేయండి ఎవరైనా మన నాని టెకెం వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన టెలిగ్రామ్ క్విజ్ గ్రూప్ ఉంది నాని టెక్ వీడియోస్ అనే నియంతో టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్లో సెర్చ్ చేసేయండి వచ్చేసిద్ది ఓకే ఇంకా మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఈ యొక్క పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా ఓకే మరి క్వశ్చన్ని స్టార్ట్ చేసేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఎప్పుడంటే జనవరి తొమ్మిది జనవరి తొమ్మిదిన ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటాం మరి మిగిలినటువంటి వాటి గురించి కూడా చూద్దాము జనవరి ఒకటిన ప్రపంచ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాము జనవరి ఇరవై నాలుగున అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ జనవరి పన్నెండున జాతీయ యువజన దినోత్సవాన్ని ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము ఓకే క్వశ్చన్ వచ్చేసరికి ఆన్సర్ ఆప్షన్లు అరవింద ఘోష్ మహాత్మా గాంధీ భగత్ సింగ్ స్వామి వివేకానంద స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనము జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది మహాత్మా గాంధీ బర్త్డే అక్టోబర్ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జనవరి పదిన ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి పదిన ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాము ఎందుకంటే ఆ రోజున చార్లీ చాప్లిన్ దినట బర్త్డే ఓకే అందుకని ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరుపుకుంటాము జనవరి పదో తారీఖున అలాగే ఈ యొక్క జనవరి పదవ తారీఖునే ప్రపంచ హిందీ భాషా దినోత్సవము ఓకే ప్రపంచ హిందీ భాషా దినోత్సవాన్ని కూడా జనవరి పదవ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సైనిక దినోత్సవం ఆర్మీ డేను ఎప్పుడు జరుపుకుంటాము ఓకే ఈ యొక్క ఆర్మీ డేను జనవరి పదిహేనవ తారీఖున జరుపుకుంటాము ఆర్మీ డే జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది అదే జనవరి ఇరవై ఆరున ఏం జరుపుకుంటాం మనం గణతంత్ర దినోత్సవము దీన్నే రిపబ్లిక్ డే చాలామందికి కన్ఫ్యూజన్ అవుతారు ఓకేనా ఇది రిపబ్లిక్ డే అండి ఇండిపెండెంట్ కాదు ఇండిపెండెంట్ అప్పుడు ఆగస్టు ఇండిపెండెంటే స్వతంత్రం అన్నమాట ఇండిపెండెంట్ ఏంటంటే స్వతంత్రం రిపబ్లిక్ అంటే మనము మనల్ని పరిపాలించుకోవటము మనకట్టు ఒక రాష్ట్రపతిని ఏర్పాటు చేసుకొని ఆ రాజు మన దగ్గరే ఉన్నట్లుగా భావించి మనం దాకా ఎవరి కింద ఉన్నాము ఇంగ్లాండ్ బ్రిటిష్ వారి కింద ఉండటం జరిగింది ఓకేనా జనవరి పదిహేనున సైనిక దినోత్సవము ఆర్మీ డే అంటాము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జనవరి ఇరవై ఐదున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటాము మీకు ఇంకో ఇంపార్టెంట్ బిట్ అండి అంటే బిట్ కాదు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న క్వశ్చన్లన్నీ డైరెక్ట్గా ఆర్ఆర్బిలో డైరెక్ట్ క్వశ్చన్స్ అలాగే మీరు కనుక మిస్ అయితే వన్ మార్క్ మిస్ అయిపోయినట్టే ఓకేనా కాబట్టి పూర్తిగా చూడండి ఓకే మీకు అందులో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉంటా ఓకే జనవరి ఇరవై ఐదున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం నేషనల్ వాటర్స్ డే జనవరి ఇరవై ఐదున నేషనల్ వాటర్స్ డే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకు జరుపుకుంటూ ఉంటాము అలాగే మనము చూసినట్లయితే ప్రపంచ క్షయ దినోత్సవం కూడా ఇంపార్టెంటేనండి ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే మార్చి ట్వంటీ ఫోర్త్ దీన్నే టీబీ డే అంటారు ఓకే ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా అందుకని టీబీ డే అంటారు ప్రపంచ క్షయ దినోత్సవం వరల్డ్ టీబీ డే మార్చి ఇరవై నాలుగున జరుపుకోవటం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము జనవరి ఇరవై మూడున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఏ విధంగా జరుపుకుంటారు అని అడుగుతున్నాడు గుర్తుంచుకోండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం ఎప్పుడు అడిగినా కానీ జనవరి ఇరవై మూడని గుర్తుంచుకోండి ఓకే అయితే ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్ర బోస్ యొక్క దినోత్సవాన్ని దేశ ప్రేమ దివస్గా పిలుచుకోవటం జరుగుతుంది దేశ ప్రేమ దివస్ ఓకే కిసాన్ దివస్ని ఎప్పుడు జరుపుకుంటారు చరణ్ సింగ్ మన పిఎం ఉన్నాడు కదా చరణ్ సింగ్ ఓకే ఈయన బర్త్డే అని డిసెంబర్ ఇరవై మూడు ఓకే విజయ్ దివస్ విజయ్ దివస్ ఎప్పుడంటే కార్గిల్ ఓకే ఐ థింక్ జూన్ జూన్ ఇరవై ఆరు కానీ జూలై ఇరవై ఆరు కానీ మ్యాక్సిమం జూన్ ఇరవై ఆరు ఓకే కార్గిల్ ఐక్యతా దివస్ ఇది అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఓకే ఐక్యతా దివస్ ఎవరి సందర్భంగా జరుపుకుంటామంటే పటేల్ ఓకేనా గుజరాత్లో ఈయన విగ్రహం కూడా ఏర్పాటు చేయటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జాతీయ బాలికల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ఇందాక చెప్పుకున్నాం కదా అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జనవరి ఇరవై నాలుగున జరుపుకోవటం జరుగుతుంది అదే జనవరి ఇరవై మూడు ఇప్పుడే చెప్పుకున్నాము నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు జనవరి ముప్పై ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైవ తారీఖున ఓకే మన గాంధీ గారిని గాడ్సే హత్య చేయటం జరిగిందండి అందుకని మనం అప్పటి నుంచి కూడా అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో జనవరి ముప్పైన ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు జనవరి ముప్పైవ తారీఖున కుష్టి వ్యాధి నివారణ దినోత్సవము దీన్నే వరల్డ్ లిప్రసీ ఎరాడికేషన్ డే అని పిలుస్తాం ఇంగ్లీష్లో వరల్డ్ లిప్రసీ ఎరాడికేషన్ డే ప్రపంచ కుష్టి నివారణ దినోత్సవము జనవరి ముప్పైన జరుపుకోవటం జరుగుతుంది అలాగే జనవరి ముప్పైని ఇప్పుడే చెప్పుకుందాము గాంధీజీ వర్ధంతి గాంధీజీ వర్ధంతి దీనినే ఈ విధంగా కూడా పిలుస్తారు మ్యాటిస్ డే అని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కోస్ట్ గార్డ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఇంపార్టెంట్ పెట్టండి ఫిబ్రవరి ఒకటి జానవరి అయిపోయిన తర్వాత ఎండినే ఫిబ్రవరి ఫిబ్రవరి ఫస్ట్నే కోస్ట్ గార్డ్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఏం చేస్తారు నదీ తీరంలో సముద్ర తీరంలో కాపలా కాస్తూ ఉంటారు సముద్ర గస్తీ దళమని మనం పిలుస్తూ ఉంటాం ఓకే ఇంకా జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్త్డే గాంధీజీ వర్ధంతి రోజు అలాగే వరల్డ్ లిప్రసీ ఎరాడికేషన్ డే ఇంకా ఫిబ్రవరి టూ అనేది మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్రామీణ యోజన ఉంది కదా నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఉంది కదా ఇది రెండు వేల ఆరులో ఫిబ్రవరి రెండున మరి అమల్లోకి రావటం జరిగింది ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు ఈ డేటు లేకపోతే ఇయర్ కానీ డేట్ కానీ ఖచ్చితంగా అడుగుతాడు గుర్తుంచుకోండి రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు అలాగే ఫిబ్రవరి రెండున మనము ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి రెండు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ వివాహ దినోత్సవం వరల్డ్ మ్యారేజ్ డేను ఎప్పుడు జరుపుకుంటారు ఫిబ్రవరి రెండవ ఆదివారము సెకండ్ సండే ఓకే సెకండ్ సండేనా మనము వరల్డ్ మ్యారేజ్ డేని జరుపుకోవటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ రోజున ప్రపంచ మాతృభాషా దినోత్సవము వరల్డ్ మదర్ టంగ్ డేను ఎప్పుడు జరుపుకుంటాము ఫిబ్రవరి ఇరవై ఒకటి ఈ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు వేలు సంవత్సరము టూ థౌజండ్ నుండి ప్రపంచ మాతృభాషా దినోత్సవాన్ని వరల్డ్ మదర్ టంగ్ డేను మనము జరుపుకుంటున్నాం ఓకే ఇంకా అలాగే ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగును చూసుకున్నట్లయితే సెంట్రల్ ఎక్స్చేంజ్ డేగా పిలువబడటం జరుగుతుంది సెంట్రల్ ఎక్స్చేంజ్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నేషనల్ సైన్స్ డే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి ఇరవై నాలుగున ఏ దినోత్సవము సెంట్రల్ ఎక్స్చేంజ్ డే ఈ డేట్స్ అన్నీ కూడా మీకు బాగా గుర్తుండాలంటే ఇవన్నీ ఇంపార్టెంటేనండి చాలా ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి అన్నీ తెలిసినవే కానీ ప్రజెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కానీ ఒక వన్ ఇయర్ లోపల ఉన్నటువంటి వాళ్ళకి కానీ కన్ఫ్యూజన్లో ఉంటారు ఖచ్చితంగా చెప్పలేరు ఓకే కన్ఫ్యూజన్ అనేది ఉండిద్ది కాబట్టి నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి ఒకసారి రివిజన్ కూడా చేసుకోండి ఓకేనా ఒక టెన్ డేస్కి టెన్ డేస్కి ఒకసారి ఫుల్ కంప్లీట్గా మళ్ళీ చెక్ చేసుకోండి అప్పుడు మీకు కొన్నాళ్ళకి బాగా ఫుల్గా గుర్తుంటాయి ఓకే సెంట్రల్ ఎక్స్చేంజ్ డేను ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున జరుపుకుంటాం ఓకే నెక్స్ట్ మరి బాలకార్మిక దినోత్సవం అన్నారు కదా కార్మికులకి వ్యతిరేక దినోత్సవము వ్యతిరేక ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ అనేది వీళ్ళకి రక్షణ కలిగిస్తుంది పాలిటీలు అడుగుతారు బాలకార్మిక వ్యవస్థను వ్యతిరేకించేటువంటి ఆర్టికల్ ప్రకరణ ఏది అంటాడు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన శాస్త్రవేత్త జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు మనందరికీ తెలుసు సైన్స్ దినో దినోత్సవం అనగానే సార్ సివి రామన్ గారు గుర్తొస్తారు ఈయన గురించి అడిగేటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే భారతరత్న పంతొమ్మిది వందల ఓకేనా పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగులో తీసుకోవటం జరిగింది సివి రామన్ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫస్ట్గా మనకు తెలుసు కదా సి రాజగోపాల్చార్య గారు సీలు తీసుకోవటం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ భారత పర్యాటక అభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు ఈ పర్యాటక అభివృద్ధి సంస్థ అనేది ఉత్పాదక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకునేది అంటే ఫిబ్రవరి పన్నెండు ఓకే ఫిబ్రవరి పన్నెండు దీనికి ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది గులాబీల దినోత్సవము విచిత్రంగా ఉంది కదా గులాబీలకు కూడా ఒక డే ఉందంట ఓకే ఆ డే ఫిబ్రవరి పన్నెండు గుర్తుంచుకోండి బాగా నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ రక్షణ దినోత్సవము నేషనల్ డిఫెన్స్ డే ఇందా మనం చెప్పుకుంది నేషనల్ ఆర్మీ డే ఆర్మీకి డిఫెన్స్కి మీరు తేడా గుర్తుంచుకోండి ఓకే జనవరి పదిహేనున నేషనల్ ఆర్మీ డే మార్చి మూడున డిఫెన్స్ మనం మార్చి మూడున డిఫెన్స్ చేస్తామంట ఆర్మీ వాళ్ళు జనవరి పదిహేనున డిఫెన్స్ చేస్తారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ మార్చ్ ఎనిమిది అంతర్జాతీయంగా మార్చ్ ఎనిమిదవ తారీఖున మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇదైతే ఓకే ఇవన్నీ కూడా ఇంపార్టెంటే అసలు అందులో ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఏప్రిల్ పద్నాలుగున జరుపుకునే జయంతి అసలు ఇది ఎవరికి అంబేద్కర్ జయంతి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లు అడిగేశాడండి ఇప్పుడు నేను చెప్పే బిట్లన్నీ కూడా ఆల్రెడీ ఎగ్జామ్స్లో అడిగేశాడు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సరిపోయిద్ది ప్రీవియస్ పేపర్గా మీరు ఈ యొక్క క్లాస్ని మీరు పరిగణించవచ్చు ఈ యొక్క క్లాస్ అనేది మీకు ఒక ప్రీవియస్ బిట్లుగా పరిగణించబడుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ వినియోగ దారుల దినోత్సవము ఇది ఇంపార్టెంట్ అలాగే గుర్తుండదు కొంతమందికి ప్రపంచ వినియోగదారుల దినోత్సవము మార్చి పదిహేనున ఓకే మార్చి పదిహేనున ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దీనినే వరల్డ్ కన్జ్యూమర్స్ డే ఇంగ్లీష్లో కన్జ్యూమర్స్ రైట్స్ డే ఎందుకంటే ఒక వస్తువును కొన్నాడండి ఒక కస్టమరు ఇందులో ఏదన్నా లోపం ఉందనుకోండి దానివల్ల ఈ కస్టమర్ ఇబ్బంది పడతాడు అందుకని దీని గురించి వచ్చేటువంటి సమస్యలు కేసులు ఓకేనా ఒక బిల్డింగ్ కట్టమని ఒక కస్టమర్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు అనుకోండి వాళ్ళు సరిగ్గా కట్టలేదు నైపుణ్యతతో కట్టలేదు అది ఈ ఈ కస్టమర్కి ఇబ్బందే కదా అందుకని కస్ట కన్జ్యూమర్ అంటే ఏదో చిన్న వస్తువు అనుకో మాకండి ఏదైనా ఒక కాంట్రాక్ట్ ఒక పెద్దదైనా చిన్నదైనా ఒక కాంట్రాక్ట్ అనేది ఇతను కన్జ్యూమరు ఇతను మరి బిల్డర్ అనుకోండి చిన్న ప్రాబ్లం జరిగిన ఈ యొక్క కన్జ్యూమరు మరి అతని యొక్క రూపాయలు ఖర్చు పెట్టి మరీ కట్టిస్తాడు ఇదంతా ఇతనికి నష్టం అందుకని వీళ్ళకి కొన్ని రైట్స్ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మార్చి పదిహేనును ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మార్చి పదిహేనును మరి ప్రపంచ వికలాంగులు వికలాంగుల దినోత్సవం ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఓకే దివ్యాంగ్ అంటాం ఇప్పుడు వికలాంగులని ఇప్పుడు లేదు దివ్యాంగ్ అనాల నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ టీకాల దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటాడు ఎప్పుడంటే మార్చి పదహారు కన్జ్యూమర్స్ డే తర్వాత టీకా దినోత్సవం అంటే ఇమ్యునైజేషన్ ఓకేనా ఇమ్యునైజేషన్ డే మార్చి పదహారున ఐవర్ జెన్నింగ్ ఈ యొక్క ఇమ్యునైజేషన్కి పితామహుడు ఎవరంటే ఐవర్ జెన్నింగ్ ఇది మనకి బయాలజీలో వచ్చింది ఐవర్ జెన్నింగ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక వ్యాక్సిన్ కనుగొనడం వల్ల ఇతన్ని ఇమ్యునైజేషన్ మరి ఫాదర్ ఆఫ్ ఇమ్యునైజేషన్గా పిలవటం జరుగుతుంది మార్చి పదహారున జాతీయ టీకాల దినోత్సవము మరి మన నాని టెక్నిక్ వీడియోస్లో పార్ట్ టూ అనేది తర్వాత కంటిన్యూ అయిద్ది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే ఈ యొక్క క్లాస్ తయారు చేయడానికి చేయటానికి మాకు కనీసం వన్ అవర్ పడుతుంది వన్ అవర్ మీకోసం వెచ్చించి మరి కష్టపడి చేస్తున్నాం కాబట్టి మా యొక్క ప్రయాసం గుర్తించండి లైక్ చేయండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ చేయండి మీరు నేర్చుకున్నారని మాకు తెలియాలంటే కామెంట్ చేస్తేనే మాకు తెలిసిద్ది ఈ యొక్క పీడిఎఫ్ లింక్ అనేది మన నాని టెక్న వీడియోస్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే ఉంటాను బాయ్